హైవేలో వస్తుంటే అక్కడ కనిపించాయండి డ్రాగన్స్. రెండు డ్రాగన్స్ ఆకారంలో, మరి ఇదేం గుడో ఏంటో. ఇందులో డ్రాగన్స్లోనే ఉన్నాయి ఇవి. అదొక టెంపుల్ అక్కడ ఉంది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు డుబు 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 అండి. గుడి మొత్తం గోల్డ్ కలర్లో మెరిసిపోతూ ఉంది. బుద్ధా గుడి అక్కడ డ్రాగన్స్ అంటే బుద్ధ అనే ఉంటారు. బాగుందండి లోపలికి వెళ్ళే టైం అయితే లేదేమో, చూద్దాం. వెళ్ళే దారిలో ఇంకెక్కడన్నా ఉంటే తప్పకుండా విజిట్ చేద్దాం. ఈ అందమైన నేచర్ మధ్యన వెళ్తూ మళ్ళీ మొదలయ్యాయండి రోడ్డుకి ఇరువైపులా ఈ టీ తోటలో కాఫీ తోటలో తెలీదు. ఇది ఇటువైపు అటువైపు చూసుకున్నా కానీ నిజంగా వాతావరణం అయితే కూల్గా ఉంది. గాలి అయితే చల్లగా కొడుతూ ఉంది. ఇంకొక 10 కిలోమీటర్లు ఉంది గోలాఘాట్. టైం ఏమో 11:30 అయింది. ఎక్కడన్నా 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని అసలు కంటిన్యూగా మార్నింగ్ 7:30కి బ్రేక్ఫాస్ట్ అక్కడే చేసి స్టార్ట్ అయిపోయాను. మధ్యలో ఎక్కడ ఆగలేదు, జస్ట్ నీళ్ళు తాగేదానికి ఒక్క స్టార్ట్ ఆగాను అంతే. కంటిన్యూగా ఇంకా తొక్కుతూ ఉండడమే మాస్టర్ అలుపు లేకుండా. అందుకు ఇది ఇక్కడే చెట్టు ఉంది. ఎక్కువ 10 నిమిషాలు సర్వీస్ రోడ్డు అహెడ్. నిజంగా అక్కడెక్కడో NH16 సర్వీస్ రోడ్లు అంటే అదే. ఇప్పుడు ఈ హైవేలో వెళ్తుంటే ఇదండి కాలువ. నిజంగా ఇట్లాంటి ప్రదేశాలన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదో ఈ చెట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఈ కాలువ పక్కన ఇంత పెద్ద పెద్ద చెట్లుగా ఉన్నాయి ఇవన్నీ. ఇట్లాంటి లొకేషన్లు నేను చూసుకుంటూ వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే. మళ్ళీ మళ్ళీ వచ్చే ప్లేసులు కాదు, వచ్చినప్పుడే చూసుకుంటూ వెళ్ళాలి. సూర్య అయితే ఇప్పుడే వచ్చాడు, జస్ట్ పలకరిస్తూ ఉన్నాడు అంతే. నిజంగా సూర్య అయితే సూపర్, వర్ష అయితే అక్కడ పలకరింపులుగా లేవు. జస్ట్ చూస్తూ ఉంది, వర్ష అయితే పలకరింపులు లేవు, మాటలు లేవు, మంచిదే. ఇలాంటి లొకేషన్లలో నిజంగా ప్రతి లొకేషన్ అనేది చాలా సూపర్గా ఉందండి. నిజంగా ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే కాదు లైఫ్లో, వచ్చినప్పుడే చూడాలి, విజిట్ చేయాలి. చాలా చాలా హ్యాపీ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఒకటి కూడా వెల్కమ్ చెప్తూ ఉంది, జోర్హాట్ వెల్కమ్ చెప్తూ ఉందండి మనకి. ఇంకా ఈ జోర్హాట్లోనే మనం ఈరోజు స్టే చేసేది. మరి అది ఎక్కడో తెలియదు, వెళ్తూ ఉన్నాను. ఇంకా 20 కిలోమీటర్లు ఉంది ఈ జోర్హాట్ అయితే. చూసుకుంటే ఈ ఓపెన్ ప్లేస్లో జంతువులు అంటే ఇవి ఉన్నాయి, ఆవులు ఉన్నాయండి. నేను ఇంకా రైనోస్ ఉంటాయి అనుకున్నాను. రైనోస్ అయితే ఎక్కడ కనిపించలేదు. ఈ అస్సాంలో రైనో పార్క్, అస్సాంలో కాదు ఎక్కడో రైనో పార్కే ఒకటి ఉంది. ఇదో అక్కడ అన్నీ ఆవులు గేదెలు ఇన్నీ ఉన్నాయి. రైనోలు అయితే ఆడలేవు. వెస్ట్ బెంగాల్లో అనుకుంటా రైనోస్ ఉండేది. అదండి ఇక్కడ విషయం. చుట్టూ ఇంకా ఓపెన్ ప్లేసే ఉంది. టీ తోటలు అయితే అక్కడే ముగిసిపోయినాయి. ఇక్కడ ఓపెన్ ప్లేస్. ఇదిగో అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ అయితే చాలా వెరైటీగా కనిపిస్తుందండి. కిరీటాలు ఎంతో వెరైటీగా ఉంది. అక్కడ డ్రాగన్ ఉంది బిల్డింగ్ పైన. డ్రాగన్ అంటే ఇది మళ్ళీ బౌద్ధ గుడేనేమో. ఇంక ఇదైతే ఇక్కడ నిజంగా భలే ఉందండి. కిరీటాలు, ఆ పైన రెక్కల డ్రాగన్. అలా ఏదో యూనివర్సిటీకి పెద్దది, అందుకు ఆ విధంగా కట్టారు. పెద్ద యూనివర్సిటీనే కానీ యూనివర్సిటీనో మళ్ళీ యూనివర్సిటీనే అనుకుంటా. వెహికల్స్ అన్నీ చాలా ముందుగా ఇది ఎంట్రన్స్. అన్నీ చూసేది అయిపోయింది. ఇక స్టిల్ ఇన్ కంటిన్యూ మన నేషనల్ హైవే NH37. వర్ష అయితే చూస్తూ ఉంది, పలకరిద్దామా వద్దా అని. సూర్య అయితే పలకరిస్తూ ఉన్నాడు. ఇద్దరుగానే ఉన్నారు. మరి వాళ్ళకి మన డెస్టినేషన్ చేరుకునేంత వరకు ఇద్దరు ఇదే విధంగా ఉంటే బాగుంటుంది.
అండ్ పెద్ద పెద్దటిగా కనిపిస్తూ ఉన్నాయి గుళ్ళు అయితే. ఇక్కడ అటుపక్క కనిపించలే కానీ ఇటుపక్క అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకో 6 కిలోమీటర్లు ఉంది వెళ్ళాల్సిన డెస్టినేషన్. చూద్దాం మరి. మరి లైట్లు కనిపిస్తున్నాయంటే అర్థం అదేనండి, మాస్టర్ అయితే ఇక్కడ ఉంది. మరి నేను ఎక్కడ ఉన్నానా అంటే, నేనైతే ఒక ప్రదేశానికి వచ్చానండి. ఆ ప్రదేశం గురించి చెప్తాను ఎక్కడికి వచ్చానో, ఒక వీడియో తీసి చెప్తానండి నిజంగా ఎక్కడికి వచ్చానో. ఎక్కడికి వచ్చానంటే వచ్చాను అక్కడికే, నిజంగా చెప్తాను వాళ్ళ గురించే చెప్తాను.